करी राम रेड्डी गारु एमबीबीएस एमडी साइकियाट्री सर आयन आयन को आलमोस्ट 31 डिग्री उन्नाई सर डॉक्टर बीसी रॉय नेशनल अवार्ड 2014 विनर सर वाली जेके त्रिवेदी लाइफ टाइम अचीवमेंट अवार्ड फॉर द ईयर 2018 विनर सर एंट्री इनटू लिम्का बुक ऑफ रिकॉर्ड्स 2009 एडिशन कूडा ई डिग्री 31 डिग्री उन्नाई सर सो रिनाउड साइकियाट्रिस्ट सर आलमोस्ट 32 इयर्स एक्सपीरियंस उन्ना साइकियाट्रिस्ट सर सो द मेन थीम एंड एजेंडा ऑफ द कॉल इज टू डिस्कस अबाउट द फियर पैंडमिक काबट्टी डॉक्टर राम रेड्डी गारु ई रोज जॉइन अय्यारु सर आयनकि थैंक्स चेप्पुकुंटुन्नाम सर इला जॉइन अयिनंदुकु ఈ రోజు నెక్స్ట్ కూడా మనకు రాదనే కాన్ఫిడెన్స్ తో మనం వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే మంచిది కాదు అందరూ ఒక ఆదర్శంగా ఉండాలని నేను చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను ఇప్పుడు కూడా నా స్టాండ్ అది ప్రజలకు లైవ్లీహుడ్ ఉండాలి ప్రజలకు ఇబ్బందుల్లో ఆదుకోవాలి దీనికి తగిన విధంగా ఈరోజు మనం చూస్తే ఫ్లడ్స్ కూడా వస్తున్నాయి అప్పుడు ఇంకా ఈ సమస్య జటిలమయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మన సమాజానికి ఏమి ఇవ్వగలుగుతావో అలాంటి మెసేజ్ ఇవ్వాలని నేను కోరుకుంటూ మీ ద్వారా మీ అందరి ద్వారా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి కరోనా మీద ఇంకా మెరుగైన అవగాహన పెరిగి మెరుగైన జాగ్రత్తలు తీసుకుని వాళ్లే కాకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండే విధంగా ఈ సెమినార్ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ మీరు ఈ సెమినార్లో వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనందరం కూడా ఒక సమాజానికి మంచి చేయాలి మనకు బాధ్యత ఉంది అనే విధంగా ఇక్కడ రావడం జరిగింది వారందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ యొక్క జూమ్ కాన్ఫరెన్స్ లో స్వాగతం పలుకుతూ మీరు ఇప్పుడు వారు మానిటర్ చేస్తారు ప్రిసైడ్ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు ఏదైనా అవసరమైతే నేను ఇన్వాల్వ్ అవుతాను లేకపోతే లాస్ట్ లో మళ్ళీ సమ్మింగప్ లో నా వ్యూస్ కూడా చెప్తాను సార్ ఇంటరాక్షన్ టు స్టార్ట్ ద ఇంటరాక్షన్ విత్ శ్రీ కర్రీ రామ్ రెడ్డి గారు అండి ఇస్ రినౌడ్ సైకియాట్రిస్ట్ సార్ ప్రీవియస్ ఇంట్రడ్యూస్ కూడా చేశాము సార్ కర్రీ రామరెడ్డి గారు మీరు మాట్లాడాలని కోరుతున్నాను సార్ నమస్కారం అండి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అలాగే ఈ సెమినార్కి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం నేను ఇప్పుడు ఈ కరోనా విషయంలో ఒక సైకియాట్రిస్ట్ గా మానసిక అంశాల గురించి మాట్లాడతాను ఈ మానసిక అంశాలు మనం మూడు భాగాలుగా మాట్లాడుకోవాలి ఒకటి ఏంటంటే మానసిక అంశాలు కరోనాని ఎదుర్కోవడంలో నిర్వీర్యం చేసేటటువంటి నెగటివ్ అంశాలు ఏమిటి అన్నది ఒక అంశం రెండోది పాజిటివ్ గా మనసును మనం దిట్టం చేసుకోవడం ద్వారా మనసుని మన కరోనాని ఎదుర్కోవడంలో ఏ విధంగా విజయవంతంగా ఉండగలుగుతాం అన్నది రెండో అంశం ఇక మూడోది చేయవలసినటువంటి అంటే కర్తవ్యం అన్నమాట ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏమిటి అనేది ఈ మూడు అంశాల కింద నేను మాట్లాడతాను ముందు మరి నెగిటివ్ అంశాలతోటే మాట్లాడతాను ఎందుకంటే నెగిటివ్ అంశాలు తెలుసుకున్న తర్వాతే కదా వాటిని న్యూట్రలైజ్ చేయడం అనేటటువంటిది ఇది ఇప్పుడు ఈ కరోనా అనేటటువంటిది ఒక విపత్తును మనం ఎదుర్కొనేటప్పుడు సామాన్యంగా మనిషికి స్ట్రెస్ రియాక్షన్ వస్తుంది ఏదైనా అకస్మాత్తుగా వచ్చేటప్పటికి అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్ వస్తుంది అదే కొన్నాళ్ళు ఎక్కువ కాలం జరిగేటప్పటికి అది పోస్ట్ డ్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని చెప్పేసి అది అలాగ ప్రొలాంగ్ అయిపోయినట్టు జరుగుతుంటుంది ఈ స్ట్రెస్ రియాక్షన్ లో మొట్టమొదట వచ్చేటటువంటి ఏమిటంటే డినయల్ డినయల్ అంటే ఉష్ట్రపక్షి తత్వం అనమాట అబ్బాయి కరోనా వచ్చింది కరోనా వచ్చింది మొత్తం ప్రపంచం అంతా కుమ్మేస్తుంది అని అంటుంటే అబ్బాయి అది ఎక్కడో ఉందట చైనాలో ఉందట అమెరికాలో ఉందట మనకి అది రాదులే మన భూమిలోకి ఎందుకు వస్తుంది ఆ ఇండియా వచ్చేస్తే వచ్చేసింది కానీ ఆంధ్రప్రదేశ్ రాదు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఎవరు రారు ఆంధ్రప్రదేశ్ వచ్చినా గానీ అక్కడ ఏదో వేరే ఎవరో ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చినోడికి వస్తుందట అని ఈ విధంగా ప్రతిది కూడా ఉష్ట్రపక్షి లాగా ఈ ఉష్ట్రపక్షి తత్వం అన్నది మొదట్లోనే కాదు ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం ఉదాహరణకి సారా దుకాణం తీశారంటే చాలు అక్కడ వరుస పెట్టి ఇంకా మనిషిని మనిషి తోసుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకని కరోనా అన్నది ప్రపంచంలో ఎవరికైనా రావచ్చు కానీ నాకు మాత్రం రాదు మా ఇంట్లో వాళ్ళకి మాత్రం రాదు ఇప్పుడు చూడండి ఎల్ఐసి ఏజెంట్ వచ్చి ఏమండి ఎల్ఐసి కడతారా ప్రమాదం అంటే అబ్బాయి అలాంటి అశుభ మాటలు మాట్లాడకయ్యా మాకు అలాంటి మా చావులు అలాంటి అని మా ఇంట్లో మాట్లాడక అని ఎలా అయితే డినై చేసేస్తామో అలాగా సైకలాజికల్ గా ఒక ఇబ్బంది ఏంటంటే ఈ దీన్ని ఎదుర్కోవడంలో డినయల్ కొన్నాళ్ళకి ఆ డినయల్ నెమ్మదిగా కరిగిపోయి యాంగ్జైటీ రావడం మొదలెడుతుంది ఏదో తెలియని భయం ఆందోళన ఏదో జరిగిపోతుంది ఏం జరుగుతుంది అంటే ఏమో తెలియదు
ఏదో అయిపోతుంది, సడన్ గా ఏదో అయిపోతుందేమో, నా కుటుంబం ఏమైపోతుందో, నా ఉద్యోగం ఏమైపోతుందో, నేను ఏమైపోతాను, ప్రపంచం ఏమైపోతుందో తెలియనటువంటి ఆందోళన, ఆందోళనతో గుండె దుడుకు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఇలాంటి లక్షణాలు సొమాటిక్ లక్షణాలు మొదలవుతాయి. సొమాటిక్ లక్షణాలు మొదలయ్యేటప్పటికి ఏమిటి, గుండె ఇలా దడదడలాడుతుంది, ఊపిరేంటి ఇలా ఎక్కువ తీసేసుకుంటున్నాను అని చెప్పేసి, బహుశా నాకు ఏదన్నా జబ్బు కానీ రాలేదు కదా అని చెప్పేసి కంగారుతో కూడినటువంటి ఫిజియలాజికల్ సింప్టమ్స్ మొదలవుతాయి. సొమాటిక్ సింప్టమ్స్ మొదలయ్యేటప్పటికి మళ్ళీ దానివల్ల యాంగ్జైటీ ఇంకా పెరిగిపోతుంది. పెరిగిపోయి హాస్పిటల్ పక్షిలాగా హాస్పిటల్కి వెళ్ళడం, ఈ హాస్పిటల్కి వెళ్ళడం, ఏ హాస్పిటల్లో తీసలేదు అనేటప్పటికి ఇంకా కంగారు పెరిగిపోతుంటుంది. ఒకవేళ తీసినా గానీ టెస్టులు బోల్డ్ చేయడం, చేసిన తర్వాత ఏమీ లేదండవు, ఇలాంటి యాంగ్జైటీ ఇబ్బంది పెట్టేస్తూ మనిషిని నిర్వీర్యం చేస్తుంది. నెమ్మదిగా యాంగ్జైటీ కూడా అయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు చాలా మంది. ఏమిటంటే ఇన్నాళ్ళు నడిచినటువంటి జీవితం ఒకలా ఉంది, ఇప్పుడు ఈ మార్పుకి తట్టుకోలేక ఏదో కోల్పోయినట్టు. ఆ డిప్రెషన్ వచ్చేటప్పటికి తిండి తినబుద్దేదు, పని మీద ఉండదు, ఓ టీవీ చూద్దామని ఉండదు, సరదాగా మాట్లాడదామని ఉండదు, హుషారు ఉండదు, ఏటో జీవితంలో కోల్పోయినట్టు ఆ విధమైనటువంటి డిప్రెషన్ లో ఉండి నిద్ర సరిగ్గా పట్టదు, పట్టినా గానీ అస్వాని మెలుకొచ్చేస్తుంది, ఏదో బుర్ర రాత్రి పడుకున్నా కూడా పొద్దున్న లేచేటట్టు ఫ్రెష్నెస్ ఉండదు, అంతా బుర్ర నిండా అక్కర్లేని ఏదో నెగిటివ్ థాట్స్ కింద ఉన్నట్టు ఇలాగ కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్తారు. ఈ డిప్రెషన్ ఎంత పీక్ వెళ్తుందంటే, బాబోయ్ ఒక్క క్షణం కూడా నేను భరించలేకపోతున్నాను ఈ టెన్షన్ ని, ఈ డిప్రెషన్ ని అని చెప్పేసేసి ఆత్మహత్య చేసుకుంటారు. ఏ జీవైనా సరే ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుదామని చూస్తారు తప్ప ఏ జీవి కూడా చచ్చిపోదామని అనుకోరు. చచ్చిపోదామన్న థాటే వచ్చిందంటే అతను ఎంత డిప్రెషన్ తోటి బాధపడుతున్నాడు అనేటటువంటిది మనం ఆ డిప్రెషన్ ఒకటి మనం ఆలోచించాలి. ఇంకొక సైకలాజికల్ రియాక్షన్ మనం చూసేది ఏంటంటే ఈ పరిస్థితిలో ఇరిటేషన్, ఇరిటబిలిటీ. అంటే ఇన్నాళ్ళు జరిగిన జీవితాన్ని మార్పు వచ్చేటప్పటికి స్ట్రెస్ తట్టుకోలేక కొంతమందికి ఇరిటేషన్ మొదలైపోతుంది. ఆ కోపాన్ని ఊరికే చిరుగుర్లాడుతూ, ఉదాహరణకి ఇన్నాళ్ళు ఒక ఫిక్స్డ్ ఈక్విలిబ్రియం నడుస్తూ ఉంది. ఏమిటా ఈక్విలిబ్రియం? భార్య భర్త రోజుకు 1 గంట 2 గంటల ఇంటరాక్షన్, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, ఇలాగా ఆ ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయ్యి ఇంకా ఇంట్లోనే కూర్చుంటాడు. కూర్చుని మాట్లాడితే కాఫీ పట్టరా, అది పట్టరా, ఇది పట్టరా అంటుంటాడు. మొట్టమొదటిలో బాగానే సరదాగానే ఉంటుంది, ఈ సెలవులు బాగున్నాయి అన్నట్టుగాను. కానీ కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఇంటరాక్షన్లో నెగిటివ్ థింగ్స్ ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి ఇరిటేషన్ పెరిగిపోతుంటుంది. అలాగే డిస్ప్లేస్డ్ యాంగర్, అంటే పైనుంచి ఏదో ఆర్డర్స్ వస్తుంటుంటాయి, ఇలా చేయి అలా చేయి, హోమ్ నుంచి వర్క్ చేయి ఇలా చేయి అంటూ ఆ కోపం అంతా కూడా ఇంట్లో వాళ్ళ మీద ప్రదర్శిస్తుంటాడు. అందుకనే మీరు ఈ మధ్య గమనించారో లేదో డొమెస్టిక్ వైలెన్స్ పెరిగిపోయిందట, ఏది కరోనా వచ్చిన తర్వాత. అదేంటి డొమెస్టిక్ వైలెన్స్ ఎందుకు పెరగాలి? హాయిగా ఆనందంగా భార్యాభర్తలు రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా అంటే నిజానికి రివర్స్ గా డొమెస్టిక్ వైలెన్స్ పెరిగిపోయింది అన్నట్టు వింటుంటున్నాం. అలాగే ప్రతి మనిషిలోనూ కూడా 100కి 100 పాళ్ళు దైవత్వం ఉండదు, 100కి 100 పాళ్ళు రాక్షసత్వం ఉండదు. ప్రతి మనిషిలో కూడా కొన్ని యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. అవి ఉండేటప్పటికి ఏమవుతుంది, ఖాళీగా కూర్చునేటప్పటికి సోషల్ మీడియాలో ఏదో ఒక ఎనానమస్ పేరుతోటి ఓ పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడమో, పిచ్చి పిచ్చి వేషాలు వేయడమో ఇలాంటివి వేస్తూ ఈ విధమైనటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇంటర్నల్ యానిమల్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తుంటుంటాయి. ఇంకా ఏమిటంటే సజెస్టబిలిటీ, ఈ సజెస్టబిలిటీ మీద మూలన ఈ హిస్టరికల్ టెండెన్సీస్ పెరిగిపోతుంటాయి. టీవీ ఆన్ చేస్తాడు, టీవీలో ఏదో లక్షణాలు చెప్తుంటుంటారు, అది మామూలు రొంపైనా సరే కరోనా ఏమో, ఏదో హార్ట్ అటాక్ లక్షణాలు చెప్తుంటుంటారు, బాబాయ్ నాకు హార్ట్ అటాక్ వచ్చేసిందేమో అని ఈ విధంగా హైపోకాండ్రియాక్ గా కూడా తయారయ్యేటటువంటి పరిస్థితి వస్తుంటుంటుంది. అలాగే పానిక్ బయ్యింగ్, ఏమో లాక్డౌన్ ఎన్నాళ్ళు పెట్టేస్తారో, ఎలా పెట్టేస్తారో అని చెప్పేసేసి ఇప్పుడు ఏమవుతుందంటే లాక్డౌన్ టైంలో, లాక్డౌన్ మంచిదే, నిజానికి మంచి ఉద్దేశంతో పెట్టారు, కానీ ఏమవుతుందంటే లాక్డౌన్ పెట్టిన తర్వాత 24 గంటల్లోనూ చేసుకోవాల్సిన పని, లేకపోతే డే టైం 12 గంటల్లో చేసుకోవాల్సిన పని 2 గంటలు కుదించేసేటప్పటికి ఆ 2 గంటల్లో డెన్సిటీ పెరిగిపోతుంది. అంటే 12 గంటలలోనూ కొట్లో కొనుక్కోవాల్సిన వస్తువులు అలా అప్పుడప్పుడు అప్పుడప్పుడు 5 నిమిషాలకు ఒకటి వచ్చి కొనుక్కునేదల్లా 2 గంటల టైంలోనే 100 మంది వచ్చి ఒకసారి కుమ్మేసుకుని కొనేసుకుంటుంటే అప్పుడు ఏమవుతుందంటే స్ప్రెడ్ ఇంకా పెరగడానికి, పానిక్ బయింగ్ ఎక్కువ అయిపోవడం జరుగుతుంటుంది. అలాగే అసలు సైకలాజికల్ గా నిజంగా మనిషి కృంగిపోవడం అన్నది జరుగుతుందా అంటే సైకలాజికల్ గా మనిషి చచ్చిపోవచ్చు కూడా. ఎలా చచ్చిపోవచ్చు అంటే ప్రాక్టికల్ గా వినండి, భార్య చచ్చిపోయింది అనగానే ఆ మాట వినగానే భర్తకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు, లేకపోతే కొడుకు చచ్చిపోయాడని తండ్రి చచ్చిపోయాడు, లేకపోతే రివర్స్, ఇలా మనం ఎన్నో సార్లు వింటుంటాం. ఇవి చాలా కాలం నుంచి ప్రూవెన్ థింగ్స్. మీరు వినే ఉంటారు వూడూ డెత్స్ అని చెప్పేసి, ఆఫ్రికాలో
ఊడు అంటే ఏమిటంటే ఒక రకం మంత్రం వేశారు చేతపడి చేశారు లాంటిది అనమాట. చేతపడి చేశారు అని చెప్పేసి వీడికి ఆలోచన వస్తుంది, ఆ పక్కింటితో నేను పోట్లాడాను కాబట్టి వాడు నాకు చేతపడి చేశాడు అని అనుకుంటాడు, నాకు ఊడో వచ్చేసింది ఊడో వచ్చేసింది అని చెప్పేసి ఊహించుకుంటూ అలా గ్రాడ్యువల్ గా అతని యొక్క సైకలాజికల్ ఫీలింగ్స్ హార్మోన్స్ అయి ఎంత బ్యాడ్ గా రిఫ్లెక్ట్ అవుతాయి అంటే కొన్నాళ్ళు నిజంగానే చచ్చిపోతాడు. చచ్చిపోయేటప్పుడు అది నిదర్శనం అనమాట, ఊడు అన్నది ఉంది అన్నట్టుగా. ఆ విధంగా సైకలాజికల్ ఫీలింగ్స్ తోటి మనిషి సడన్ గా చనిపోవడం అనేటువంటి కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి టీవీ చూడడం, మెయిల్లోకి వెళ్ళడం, లేకపోతే వాట్సాప్ లోకి వెళ్ళడం, చూసేటప్పటికి కంగారు ఇంకా పెరిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటుంటాం. ఇలాంటి నెగిటివ్ థింగ్స్ తోటి చివరికి కొంతమంది ఫోబిక్స్ అయిపోతారు, గబ్బిలం పేరెత్తితో చాలా భయం, ఇంటి దగ్గర గబ్బిలం కనపడుతుంటే భయపడిపోతుంటారు. అలాగే కొంతమందికి ఓసీడీ పీపుల్ అయిపోతారు, చేతులు కడుక్కోవాలటని చెప్పేసి ఇంకా ఓసీడీ తోటి ఊరికే నిమిష నిమిషానికి కడుక్కుంటా. ఈ విధంగా ఇలాంటి నెగిటివ్ థింగ్స్ మనిషిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. స్టార్టింగ్ నెగిటివ్ థింగ్స్ తో స్టార్ట్ చేశాను, ఇక పాజిటివ్ థింగ్స్ లోకి వెళదాం. పాజిటివ్ థింగ్స్ ఎలా ఉంటాయంటే, జాయ్ జ్యూస్ ఈస్ ద బెస్ట్ ఫార్మసీ ఇన్ ద వరల్డ్. మంచి మందు ఏదయ్యా అంటే జాయ్ జ్యూస్. ఎవరు ఆనందంగా, సంతోషం సగం బలం అని పెద్దలు ఊరికే అనలా, ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళు చక్కగా మంచి ఇమ్యూనిటీతో ఉంటారు. ఎందుకంటే అది సైంటిఫికల్లీ ప్రూవెన్, మనకి బ్రెయిన్ లో ఉండేటటువంటి ఎండార్ఫిన్స్ అని ఇలాంటివన్నీ కూడా ఆ కెమికల్స్ ఊరుతాయి సంతోషంగా ఉంటే. అంటే ఏదైనా సరే తృప్తితోటి సంతోషంతో ఉండేటప్పుడు వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ పెరగడానికి. ఇది యాక్చువల్ గా కరోనా వచ్చిన తర్వాత కాదు, ముందు నుంచి ఉన్న ఒక సైన్స్ ఏమిటంటే సైకో న్యూరో ఎండోక్రైనల్ ఇమ్యూనాలజీ అనేటటువంటి అది ఒక సైన్స్. అంటే సైకలాజికల్ ఫీలింగ్స్ వల్ల నర్వస్ సిస్టమ్ లో రిసెప్టార్స్ బాగుపడతాయి, నర్వస్ సిస్టమ్ లో రిసెప్టార్స్ బాగుపడడం వల్ల హార్మోన్లు అన్నీ కూడా చక్కబడతాయి, హార్మోన్లు అన్ని చక్కబడడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేటటువంటి ఇది ఒక గొప్ప శాస్త్రం ఛానల్ నుంచి ఉన్నదే. అందుకని సైకలాజికల్ ఫీలింగ్స్ అనేటటువంటిది పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది చాలా ముఖ్యం. పైగా ఇంకోటి ఏంటంటే ప్లెసిబో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక నమ్మకంతో ఉండేవాడు మంచి ఆరోగ్యంగా తయారవుతాడు. ఉదాహరణకి సాయిబాబా గారి విభూతి పెట్టుకుని ఎంతమంది జబ్బులు తగ్గవు, సాయిబాబా గారి విభూతి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే పాస్టర్ గారి చేత ప్రార్థన చేసుకుంటారు, లేకపోతే సాయిబ్ గారి చేత తాయిత్ కట్టించుకుంటారు. కట్టించుకున్నాక ఎంత బాగా తగ్గిందో అండి, ఇదంతా భ్రమేనా? అంటే నిజంగా టెస్ట్ చేస్తే టెస్టింగ్ లో కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. బయోకెమికల్ గా కూడా వాడు షుగర్ చూసాక ఈ విభూతి పెట్టుకున్నాక ఏమిటనమాట. అంటే దాని అర్థం ఏమిటంటే మనిషి మనసు ఒక నమ్మికతో ఉంటే ఆ ప్లాసిబో ఎఫెక్ట్ వలన ఇంటర్నల్ గా ఫిజియలాజికల్ గా కూడా చాలా మార్పులు వస్తాయి. ఒక సైంటిఫిక్ గా ఒక ప్రక్రియ ఉంది, బయోఫీడ్బ్యాక్ అని అంటారు. బయోఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే మన బీపీ కానీ మన హార్ట్ రేట్ కానీ మన షుగర్ కానీ ఏదో మన ఎదురుగుండా మీటర్ చూపిస్తుంటుంటే దాని వంక కాన్సన్ట్రేట్ చేస్తూ తగ్గు 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 అని చెప్పేసి మన యొక్క ఎనర్జీ సైకలాజికల్ గా ఎనర్జెటిక్ గా దాన్ని చూస్తుంటుంటే గ్రాడ్యువల్ గా మనకు తెలియకుండానే మనం తగ్గించుకోవడం అనేటువంటిది అది ఒక నోన్ ఫినామినా బయోఫీడ్బ్యాక్ అనేటటువంటిది. అలాగే మనకి విష్ టు సర్వైవ్, నేను ఎందుకు బతకలేను, నాకెందుకు తేడా వస్తుంది అనేటటువంటి ఒక నిబ్బరం ఉండేవాడు ఎంత తన పాజిటివిటీ చూపించగలుగుతారు. ఉదాహరణ చూడండి, ఒక భూకంపం వచ్చింది, భూకంపం లేకపోతే ఏదో పెద్ద విపత్తు వచ్చింది, పెద్ద ఒక 10-story బిల్డింగ్ పడిపోయింది, పడిపోయాక డెబ్రిస్ తీస్తుంటుంటే 7 రోజులు పోయాకనే 8 రోజులు పోయాకనే అడుగుని ఇంకో ఒకడు ఉంటాడు, మూలుగుతా ఉంటాడు, ఎలా బతికేవరా బాబు అని మనం ఆశ్చర్యపోతాం. అలాగే అప్పుడప్పుడు కొన్ని కథలు చదువుతాం, చంటిబిడ్డ కారు కింద చిక్కుపోయేటప్పటికి అబల కారుని ఇలా బలంగా ఎత్తేసిందని, ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం అంతా? ఇదంతా కూడా మన సైకలాజికల్ గా ఉండేటటువంటి ఎనర్జీ. ఆటో సజెషన్ మనం ఇచ్చుకునేది పాజిటివ్ గా ఇచ్చుకుంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ గా ఇచ్చుకుంటే నెగిటివ్ అవుతుంది. మనసు అనేటటువంటి మనం మర్కటం అంటాం, అది నెగిటివ్ గా చూస్తేనేమో చిలిపి కోత అవుతుంది, పాజిటివ్ గా చూస్తే హనుమంతుడు అవుతుంది. అలాంటి హనుమంతుణ్ణి మనం మేల్కొల్పాలి. తదాస్తు దేవతలు ఉంటారని అంటారు, తదాస్తు అన్నట్టు మనం అయిపోతాను నేను అయిపోతానంటే అయిపోతాను అనవాడు అయిపోతాడు, నేను ఎందుకు అయిపోతాను నేను కోలుకుంటాను అనుకునేటటువంటి వాడు చక్కగా బయటకు వస్తాడు. సరే, నెగిటివ్ థింగ్స్ పాజిటివ్ థింగ్స్ మైండ్కి ఉండాలి. మరి మనం ప్రాక్టికల్ అప్లికేషన్ ఎలాగా అంటే, ఎప్పుడు కూడాను జబ్బు వచ్చే వరకు మనిషిని భయపెట్టాలి, జబ్బు వచ్చిన తర్వాత మనిషికి భయం పోగొట్టాలి. జబ్బు వచ్చే వరకు బుద్ధి లేదట్రా నువ్వు అలా తిరుగుతున్నావుటి అని చెప్పేసి భయపెట్టాలి. ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చాక ఏం భయం లేదురా, 98% శుభ్రంగా తగ్గిపోయి హాయిగా తిరుగుతున్నారు, నువ్వు కూడా తగ్గిపోతావు తగ్గిపోద్దని.
ఇప్పుడు బయట ప్రజల్లో మనం చూసేటప్పుడు రకరకాల మనుషులను చూస్తుంటుంటాం, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసేటప్పటికి అర్థమైపోతుంది. శుభ్రంగా బుద్ధిగా మోడీ గారు లాంటి వాళ్ళు భూమి పూజకు వెళ్ళేటప్పుడు ముక్కు మూతి అంతా కవర్ చేసుకుని మాస్క్ తోటి వెళ్ళారు, బయటకు వెళ్ళేటప్పుడు వెళ్లాల్సింది. అదే అక్కడే కొంతమందిని చూసాం అనుకోండి, ముక్కు వదిలేస్తారు, మూతి మాత్రమే కవర్ చేసుకుంటారు. అంటే మరి వాళ్ళు పరోపకారులేమో తెలియదు, ఏంటంటే మీ దగ్గర నుంచి మాకు ఇన్ఫెక్షన్ వచ్చినా పర్లేదు, నా నుంచి నోటి తుంపర్లు బయటకు వెళ్ళకూడదు అనే ఉద్దేశం ఏమో, కానీ ముక్కు వదిలేసుకుని మూతి మాత్రమే కవర్ చేసుకుంటారు. ఇది రెండో రకం మనుషులు. మూడో రకం కంఠాభరణం కింద ధరించి వెళ్తుంటారు, ఏంటి సభ మర్యాద కోసం నాకు మాస్క్ ఉంది అని చూపించుకోవడం కోసం, వాడు మాత్రం అది వాడరు. ఇక నాలుగో రకం మనుషులు ఉంటారు, అసలు మాస్క్ ముట్టుకొని ముట్టుకోరు, మా లాంటి గొప్ప వాళ్ళకి అసలు కరోనా రానే రాదు అని చెప్పేసేసేది. ఇవేంటంటే వీళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ చూసేటప్పటికీ మనకు అర్థమవుతుంది, వీళ్ళకి ఆత్మవిశ్వాసం అన్నది ఆత్మవిశ్వాసం లెవెల్లో లేదు, అహంకారం లెవెల్లో వెళ్ళిపోయింది. ఈ అది ఎవరికైనా రావచ్చు, దైవాంశ సంభూతులు అనేటటువంటి వాళ్ళకే రావచ్చు, బయట సామాన్య ప్రజలకి రావచ్చు, మేధావులకి రావచ్చు, ఎవరు అతీతులు కాదు అనేటటువంటిది ఇది మనం గమనించాలి, వాడిని ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే థింక్ పాజిటివ్ అండ్ థింక్ డిఫరెంట్లీ. విషయం ఒకటే, చూసిరారా బయటకు వెళ్ళి హాల్ నిండిందో లేదో అంటే ఒకడు వచ్చి ఆనందంగా చెప్తాడు హాల్ సగం నిండిందండి అని చెప్పేసి, అదే ఇంకొకటి వచ్చి హాల్ సగం ఖాళీ అయినండి అని చెప్తాడు. అంటే ఏంటి, అక్కడ 50% రిజల్ట్ కూడా పాజిటివ్ గా చూసేవాడు పాజిటివ్ చూస్తాడు, నెగిటివ్ గా చూసేవాడు నెగిటివ్ గా చూస్తాడు. 98% జనాలు పర్లేదురా బతికి బయటపడుతున్నారు అనేది పాజిటివ్ చూడొచ్చు, 2% చనిపోతున్నారని నెగిటివ్ చూడొచ్చు. ఇప్పుడు మారేడుమిల్లి అవతల ఒక కుగ్రామంలో ఒక పల్లెటూరుకి ఒక షూ కంపెనీ మనిషిని పంపించారు, పంపించి అక్కడ వాడు షాప్ పెడితే ఎలా ఉంటుందో చూడమన్నారు. వాడు అసలు అక్కడ ఎవ్వరు కూడా చెప్పులు తొడుక్కోవట్లేదండి, షాప్ పెడితే వేస్ట్ సార్ అని ఒకటి రిపోర్ట్ చేశాడు. అదే ఇంకొక బాటా కంపెనీ వాళ్ళు లాంటి వాడు ఏమని రిపోర్ట్ చేశాడంటే, అక్కడ ఎవ్వరూ షూస్ తొడుక్కులు లేరు సార్, మనం అక్కడ షాప్ పెట్టినట్టయితే అందరికీ షూస్ తొడిగేసి సార్. అంటే ఏమిటనమాట, విషయం ఒకటే, మనం చూసేటటువంటి యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. మనం అలాగే ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా ప్రాబ్లంలో ఉన్నాం, ప్రాబ్లంలో ఉన్నప్పుడు లాక్డౌన్లో ఉన్నప్పుడు రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు చక్కగాను. మనవలు ఎప్పుడు ఎత్తుకొని మనవలు, టైం లేదు అలాంటిది, మనవలతో చక్కగా గడపచ్చు, పిల్లలతో గడపచ్చు, వారితో గడపచ్చు. ఎప్పటి నుంచో ఉంది ఏదో ఒక అది, ఏదో ఒక నేర్చుకోవాలని చెప్పేసి సంస్కృతం నేర్చుకోవాలని ఉంది. ఈ వయసు వచ్చేటప్పటికి 60-70 దాటేటప్పటికి ఎప్పుడు ఆల్జీమర్స్ వస్తుందా అని భయపడిపోతుంటుంటాం. చక్కగా సంస్కృతం నేర్చుకున్నట్టయితే మనకు ఆల్జీమర్స్ నుంచి రక్షించుకోవచ్చు. ఇమోషన్స్ ప్రతి మనిషికి కూడా, అగ్రెషన్ ఇవన్నీ కూడా కామన్. ఆ అగ్రెషన్స్ అవి వదిలేస్తే సోషల్ మీడియాలో పిచ్చిదారులు పడతాయి. సబ్లిమేషన్ అని అంటారు, సోషల్లీ యాక్సెప్టబుల్ వేలో ఒక ఆర్ట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మన లోపల ఉన్నాయన్నీ ఒక రైటింగ్స్ ద్వారా కానీ బయట పెట్టుకున్నట్టయితే అది చక్కగా మనం అన్ని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన సైడ్ నుంచి మనం మన ధర్మాన్ని చక్కగా పాటించుకోవడం అంటే ఏమిటి, మనల్ని మనం రక్షించుకోవడం, సమాజాన్ని జాగ్రత్తగా రక్షించుకోవడం అనేది మన ధర్మం. రిజల్ట్ అంటారా మనకు తెలియదు, భగవద్గీత చెప్పినట్టుగా ఎప్పుడు ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో మనకు తెలియదు. ఒక పెద్ద ఆయన, ఒక డాక్టర్ గారు, ఆయన మెడికల్ కాలేజీ ఓనర్, అది ట్రస్ట్ చైర్మన్ గారు, కోవిడ్ హాస్పిటల్ నడుపుతున్నారు. వారు కేవలం 3 రోజుల కింద ఒక స్టేట్మెంట్ చెప్పారు, ఇన్ని వైద్యాలు చేస్తున్నాం కానీ ఏ వైద్యం పనిచేస్తుందో మమ్మల్ని చెప్పమంటే మాత్రం చెప్పలేం, ఎందుకంటే 85 ఏళ్ల ముసలమ్మ చక్కగా నడుచుకుంటూ బయటికి వెళ్ళి ఆరోగ్యంగా వెళ్ళి తిరిగింది, 35 ఏళ్ల కుర్రాడు మాట్లాడుతూ ఉన్నవాడు కొలాప్స్ అయిపోయాడు. ఇప్పుడు చెప్పంటే అసలు ఏ మందు పనిచేస్తుందో, ఎందుకు పనిచేస్తుందో, ఎలా పనిచేస్తుందో కూడా చెప్పలేనటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ఏమిటనమాట, మర్ఫీస్ లా అని ఒకటి ఉంది, మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఎన్ని చేసినా కూడా ఎప్పుడు ఏది ఎలా జరగాలో అది ఎలా జరిగిపోతుంటుంది ఒక్కొక్కసారి. అలాగా మనం మన సైడ్ నుంచి మన కర్తవ్యాన్ని జాగ్రత్తగా నిర్వర్తించుకుంటాం. మన కర్తవ్యం ఏంటి, SMS, శానిటైజేషన్ ఆఫ్ ద హ్యాండ్స్, మాస్క్, సోషల్ డిస్టెన్స్, ఈ మంత్రం, SMS మంత్రాన్ని జాగ్రత్తగా పాటించుకోవడం వెళ్ళాం. అలాగే మన ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా యోగాసనాలు, శవాసనం వేయడానికి కూడా పెద్ద పెద్ద టెక్నిక్ కావాలా, అలాగే యోగ నిద్ర కూడా పెద్ద టెక్నిక్ కావాలా. హాయిగా మనం ప్రాణాయామాలు చేసినట్టయితే ఇటు లంగ్స్కు బ్రీదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. పెద్దలు చెప్పినట్టుగా ఏమో మనలో ఉండేటటువంటి ప్రాణశక్తి అంతా కూడా మొత్తం అదంతా కూడా శరీరానికి వ్యాపించి నాడీ శోధన జరుగుతుందని పెద్దలు చెప్తారు. ఆ విధంగా కూడా మనకు ఉపయోగపడుతుంటుంది. ఈ విధంగా చేసుకుంటూ యోగా అవనివ్వండి, మెడిటేషన్ అవనివ్వండి, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, యోగోప్సన్స్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, ఇలాంటివి కానీ చేసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉన్నట్టయితే కరోనాని
మనం ఎదుర్కోవడం కష్టం కాదని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. సార్ చాలా థ్యాంక్స్ సార్. తెలుగులో కామన్ మ్యాన్ సార్ కామన్ మ్యాన్ కి అర్థమయ్యే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఫియర్ పాండమిక్ ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది. వాళ్ళ పేషెంట్స్ కూడా ఎవరైతే రికవర్ ఈరోజు కొంతమంది పేషెంట్స్ కూడా సర్వైవర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా ధైర్యాన్ని ఇచ్చినట్టు అయింది. లేకపోతే పేషెంట్స్ ఎవరైతే బయట లైవ్ లో వింటున్నారో వాళ్ళకి కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది సార్. నెక్స్ట్ ఈ కాల్ లో ముఖ్య ఉద్దేశం అండి మెయిన్ ఈ సొసైటీలో ఉన్న డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏమన్నా మధ్యలోని మీకు చూసారు రామరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏమన్నా సైకియాట్రిస్ట్ అవసరం ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కూడా అడిగినా వెంటనే ఆయన రెస్పాండ్ అవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామరెడ్డి గారు చెప్పింది ఈ రెండు కూడా మనం కానీ కాంప్లసెన్సీ ఉన్న ప్రాబ్లం రెండోది ఏదో 24 గంటలు దేన్ని ఆలోచించినా ప్రాబ్లం అదే మాదిరిగా మనం టైమ్లీ డెసిషన్ తీసుకోకపోయినా దానివల్ల కూడా సమస్య వస్తుంది. ఈ విషయాలు అందరికీ ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలుగా ఉండాలి. 24 గంటలు దీని గురించి ఆలోచన కరెక్ట్ కాదు. అదే సమయంలో మనిషి గమ్మనుంటే ఎప్పుడు అదే ఆలోచన వస్తుంది. ఇంట్లో ఉన్న ఏదో ఒక పని క్రియేట్ చేసుకోగలిగితే చాలా వరకు మనం డైవర్ట్ అవుతాం. అదే సమయంలో ఏ నిమిషంలో కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మాత్రం రాజీ పడితే ఇబ్బందులు వస్తాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ పార్సర్ చాలా స్పష్టంగా చెప్పారు. రామరెడ్డి గారు ఇచ్చిన మెసేజ్ అందరికీ ఒక పాజిటివ్ మెసేజ్ కింద కాంప్లసెన్సీ ఉండకూడదు. అదే సమయంలో ఎక్కడికక్కడ భయపడిపోయేసి పానిక్ రియాక్షన్స్ వచ్చి ఈ ఆత్మహత్య చేసుకోవడం కూడా దానివల్లనే వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకోవడం అనేది ఆ నిమిషంలో మనిషి యొక్క మొత్తం ఇంకా నేను ఏమైనా పర్వాలేదు నేను బతకలేను అనే పరిస్థితి వచ్చినప్పుడే అలాంటి దారుణమైనటువంటి దీనికి పాల్పడుతూ ఉంటారు. ఒకసారి మనం చూస్తే గోడకి మిద్ది పైన ఎక్కి దూకి చనిపోవడం ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. పానెల్ మెంబర్స్ లోని రామరెడ్డి గారు అంటే పరీక్షలు అంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా భయపడుతున్న రోజుల్లో 31 డిగ్రీలు చేశారంటే ఎగ్జామ్స్ కి ఎగ్జామినర్స్ కి కూడా ఆయన భయం కల్పించేంత పరిస్థితికి గెలిచారు. సో సార్ రామరెడ్డి గారు సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. కోవిడ్ ప్రపంచంలో మిగతా చాలా విషయాలు ఉన్నాయి అందులో ఎగ్జామ్ భయం అనేది కూడా ఒకటి. సో మీకు ప్రత్యేక అభినందనలు. మేబీ ఎగ్జామ్ భయాలు రిజల్ట్స్ గురించి టెన్షన్స్ గురించి చూస్తున్నారు సార్ వెరీ మచ్ మీరు కూడా ఈ మీటింగ్ లో మాట్లాడిన వ్యక్తులు ఒక్కొక్కరు మీకు ఎంత బ్యాండ్విడ్త్ ఉంటే అంతమందికి మీరు చైతన్యం తేవడం వాళ్ళకి విషయాలు చెప్పడం వాళ్ళ ద్వారా 10 మందికి చెప్పడం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కష్టాల్లో ఉన్న సమాజం కోసం మన వంతు కర్తవ్యాన్ని మనం చేద్దాం. ఒకరోజు అయిపోయేది కాదు ఇది మళ్ళీ రికవర్ అయ్యే వరకు మనందరం కూడా దీన్ని జాగ్రత్తగా ముందు తీసుకోవాల్సింది అందరినీ కోరుకుంటూ ఎక్సలెంట్ మీటింగ్. నేను ఇప్పుడు 2-3 మీటింగులు చూశాను. నేను ఏవైతే మొత్తం స్టడీ చేస్తున్నామో దానికి ఒక షేప్ ఇవ్వడానికి ఈ మీటింగ్ ఉపయోగపడతా ఉంది. అలాంటి మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మళ్ళీ ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ రాజకీయాలు లేవు. నేను రాజకీయాల్లో ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఇక్కడ మాత్రం రాజకీయాలకు అతీతంగా ప్రజల్లో చైతన్యం తేవడం కోసం రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయాల్లో సంబంధాలు లేని వ్యక్తులు కావచ్చు అందరం కూడా సమిష్టిగా పనిచేసి దీన్ని లాజికల్ కన్క్లూషన్ తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అవసరమైతే 1 వారం 10 రోజులు 15 రోజులు చూసిన తర్వాత మళ్ళీ ఎలాంటి సమస్య ఉంటే మళ్ళా డిఫరెంట్ ఫోరంలో మళ్ళా ఒకసారి కలిసి మళ్ళా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అని అంటాం.